ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి 20 లక్షల కోట్ల ప్యాకేజీని అందించిన సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిన్నటి రోజు నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిపై లాక్డౌన్ పేరుతో అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదని మండల బీజేపీ అధ్యక్షులు సురేందర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రావు, రామచంద్రం, వెంకటి, రవీందర్, తిరుపతి, శ్రీకాంత్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. కోనూరుపేట మండల్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాలకు 20 కరోనా లాక్ డౌన్ తోటి కలత చెందిన వాళ్ళందరికీ 20 లక్షల కోట్లు దేశానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని వలన భారతదేశం ఎంత ముందంజలో ఉందో, బీజేపీ ఎంత బీజేపీ ఆధ్వర్యంలో ఎంత ప్రభుత్వాన్ని ఎంత పటిష్టంగా నడిపిస్తున్నారో తెలుస్తుంది. ఇక్కడి గవర్నమెంట్ చూస్తే మేము ఇవ్విస్తాం అవ్విస్తాం అనవడమే తప్ప ఇప్పటి వరకు ఏవీ లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిదీ ప్రధాని గారు చేస్తున్నారంటే దాన్ని మనం అందరం కలిసి అభినందించాలి. రాబోయే రోజులలో బీజేపీకి అధికార పట్టం కట్టడం కోసం ప్రజలు ఉర్రూతలు ఊగుతున్నారు. దాన్ని ఆలోచించి ఇవన్నీ చేయడానికి ముందుకొచ్చిన మన ప్రియతమ నేత ప్రధాని గారికి మరోసారి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జరిగింది. సోషల్ డిస్టెన్స్ లో నిన్న జరిగిన నల్గొండ డిస్ట్రిక్ట్ లో జరిగిన బండి సంజయ్ అన్న ఎంపీ గారి మీద కేసు ఎలా పెట్టినరో ఇవాళ ఒక ప్రోగ్రామ్ లో ఇక్కడ స్థానికంగా జడ్పీ చైర్పర్సన్ నల్గొండ అరుణ గారు ఏ రకంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసినరో దాన్ని అధికారులకు కంటికి కనపడతలేదా, అధికారులు టీఆర్ఎస్ తత్తుల్లాగా వాళ్ళు కండవలేసుకొని తిరగాలి, వాళ్ళెంబడి వీళ్ళు కూడా అధికారులు ప్రతి అధికారి కండవలేసుకొని తిరగడం చాలా మంచిదని మేము సూచిస్తున్నాం. మీరు రేపటి నుండి టీఆర్ఎస్ కండువాలు కప్పుకొని పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రతి ఒక్కరు కండువాలేసుకొని టీఆర్ఎస్ కండువాలేసుకొని తిరగండి. అక్కడనేమో సోషల్ డిస్టెన్స్ పనిచేస్తుంది నల్గొండ డిస్టిక్ట్ లో బదే రాష్ట్ర అధ్యక్షుని మీద, ఇక్కడనేమో జడ్పీ చైర్పర్సన్ ఒక అధికారిక ప్రకటనలో పర్యటనలో భాగంగా ఆమెకు సోషల్ డిస్టెన్స్ పనిచేయదా? ఎందుకు ఈ అధికారులు ఇంత అలసత్వం? టీఆర్ఎస్ కండో కప్పుకొని పార్టీ సభ్యత్వం తీసుకుని మీరు టీఆర్ఎస్ లో పాల్గొనండి, రేపటి నుంచి కండువాలు వేసుకోండి. మేము కూడా మిమ్మల్ని ఏమి అనకుండా మా పార్టీ తరఫున మేము ముందుంటాం మిమ్మల్ని సన్మానించడానికి. పార్టీ కండువాలు వేసుకుని మీరు తిరగండి, మీరు వాళ్లతోటే వాళ్ళ జీబులనే తిరగండి అని మేము భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాము.